ముఖ్యంగా ఇదిగో దీని మీద డిబేట్కి సిద్ధం నేను. ఇది రాజా ఆఫ్ కరప్షన్ అప్పుడు వాళ్ళు వేసిన బుక్. దీని మీద డిబేట్కి సిద్ధం నేను, ఉండవెళ్ళి ఎప్పుడైనా సరే రెడీ అన్నందుకు ఆయనకు అభినందనలు తెలుపుతున్నా. ఇది నేను ఇవాళ కాదు మొదలెట్టింది, 2009 ఫిబ్రవరి లోక్సభలో ఛాలెంజ్ చేశాను. కానీ అప్పుడు ఛాలెంజ్ చేసిన బాధ్యత తీసి చూశాను, ఈ బుక్ పెట్టి కాదు. గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ, కొంచెం పెద్దవాళ్ళు ఎవరికైనా ఉంటే తెలుస్తుంది, మన క్లింట్ ఈస్ట్వుడ్ సినిమా గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ అని. ఇది చంద్రబాబు నాయుడు గారే వేశారు. ఇది ఈ బుక్ మీద అయితే మిత్రపక్షాలు 4 మహాకూటమి 4 సంతకాలు పెట్టారు. కానీ ఈ బుక్ చంద్రబాబు గారు సొంతంగా ఒక్కరే ఆయన సింగిల్ సంతకంతో ఈ బుక్ రిలీజ్ చేశారు. ఇది ఇది రెండింటి మీద కూడా కుటుంబరావు గారు చేసినటువంటి ఆఫర్ని, ఎందుకంటే బిజినెస్ లాంగ్వేజ్ నీకు తెలియదు అన్నారు, నీకు ట్రాన్స్లేషనే కానీ ట్రాన్సాక్షన్ తెలియదు అన్నాడు ఆయన. ఆయన ఆఫర్ని నేను అంగీకరిస్తున్నాను. ఇది జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు వేసింది, ఎంపరర్ ఆఫ్ కరప్షన్. ఇది నాకు సంబంధం లేదు కాబట్టి దీని జోలికి నేను వెళ్ళను, అది మీరు జగన్మోహన్ రెడ్డి పార్టీ తెలుసుకోండి. నేను రాజశేఖర రెడ్డిని కూడా నేను ఎందుకు డిపెండ్ చేస్తున్నానంటే, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టరు, ఆయనకున్నటువంటి అనేక మంది సన్నిహితుల్లో నేను కూడా ఒకడిని. మీరు వేసిన బుక్ అప్పుడే చూశాను, ఇప్పుడు మళ్ళీ కుటుంబరావు ఛాలెంజ్ అన్నాక మళ్ళీ చూశాను. ఈ బుక్ మొత్తంలో రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ కాగితం పెడితే వాళ్ళు పంపినవి తప్ప మీరు చేసిన ఆరోపణలు ఏవి లేవు. రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్కి మనం కాగితం పెట్టి ఏ కంపెనీ గురించి అడిగినా 100 రూపాయలు కడితే మొత్తం పంపించేస్తారు వాళ్ళు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్నటువంటి కంపెనీలు. ఈ కంపెనీలన్నింటిలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డికి చెప్తే పెట్టారు. ఇందులో నేను ఒకటే ఒకటి ప్రశ్న నేను లేవనెత్తేది, ఎప్పుడూ కరప్షన్కి రసీదు ఇచ్చేవాడు ఎవడన్నా ఉంటాడా? రాజశేఖర రెడ్డి ఉపకారం చేస్తే జగన్మోహన్ రెడ్డి డబ్బులు తీసుకున్నాడు అంటే అర్థం ఉంది, కానీ ఆ డబ్బులు తీసుకున్న వాడికి సంతకం పెట్టి షేర్లు ఇచ్చాడు, అదే ఇవన్నీ. దీనివల్ల ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చేది ఏంటంటే, ఇవన్నీ ఇప్పుడు కోర్టులో ఉన్నాయి, కొత్తగా బయటికి చర్చ వల్ల ఏమొస్తుందంటే వాళ్ళు చెప్పే 100 కోట్లలో 2 సున్నాలు తీసేయాలా 3 సున్నాలు తీసేయాలా అన్నది తేలుతుంది. సరే ఆయన అలాగైనా ఒకటి ఒప్పుకోవాలి, ఆయన బాగా చదువుకున్నాడు, పూర్తిగా స్టాక్ బ్రోకర్ అంటారు, బ్రోకర్ అంటే ఏం తప్పు అర్థం చేసుకోకండి, ఆ బ్రోకర్ కాదు, స్టాక్ బ్రోకర్ అంటే ఈ రోజు టీవీలో వచ్చి చెప్తూ ఉంటాడు ఆయన, చాలాసార్లు చూన్నాను విన్నాను నేను, ట్రేడింగ్ అనలిస్ట్ ఆయన చెప్తుందే కరెక్ట్, నాకు సరిగ్గా తెలియదు పదాలు. అందుకని ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ అన్నదాన్ని ఎలా ట్రేడ్ చేస్తే బాగుంటుందో ఆయన చెప్తున్నాడు. నేను అందులో ఎక్స్పర్ట్ కాదు, నేను చెప్పిన తప్పు కూడా ఉండొచ్చు, తప్పైతే ఇది తప్పని నేను మాట్లాడింది పొరపాటు అయిపోయింది చెప్పడం నాకేం అభ్యంతరం ఉండదు, ఎందుకంటే నా వెనకాల ఏం పార్టీ లేదు. నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళి అలా మాట్లాడావు, నీ వల్ల పార్టీ దెబ్బతింది అనడానికి అవడలేదు, దెబ్బతింటే నేనే తింటాను, నాకు దెబ్బతింటడం వల్ల వచ్చిన నష్టం కూడా ఏం లేదు. ఒక విషయం మాత్రం ఆయనకి చెప్పాలి, చంద్రబాబు మీద ఈర్ష్య అని చెప్పి అన్నారు ఆయన. ఈర్ష్య ఉండే పరిస్థితి అయితే నేను చంద్రబాబుని కలవడానికి వెళ్ళను. నాకు డెఫినెట్గా చంద్రబాబు 2014 వరకు రాజకీయ విరోధి, ప్రత్యర్థి, మా పార్టీ వేరు ఆయన పార్టీ వేరు, విరోధులు ప్రత్యర్థులు శత్రువులు ఎవరు. తర్వాత ఈర్ష సమాన స్థాయి వాడి మీద ఈర్ష వస్తుంది కదా తప్ప, నాలాంటి వాడే నాకన్నా పెద్దవాడు అయిపోయాడు అనుకోండి, అరే రే ఇదేంటి, లేకపోతే నాకన్నా తక్కువ వాడే నాకన్నా పెద్ద అయిపోతే
అయ్యయ్యో మనకు రాని ఛాన్స్ అండి, వాడు ఇలా చేశాడు అలా చేశాడు అండి అని ఈడ్చి రావచ్చు. ఎక్కడ చీఫ్ మినిస్టరు, ఎక్కడ అరుణ్ కుమార్? నేను మాట్లాడినవి ఈర్ష్యతో మాట్లాడినవి మాత్రం కాదని నేను అనుకుంటున్నాను. సరే తర్వాత మీ ఇష్టం, మీడియాకి చెప్పాలి, ఆయన అన్నాడు కాబట్టి చెప్తున్నాను. చాలా వెటకారంగా మాట్లాడాను అన్నాడు. నా ధోరణి ఇది, అది పొరపాటున మా రాజమండ్రి వాళ్ళందరికీ అయితే తెలుసు. మేము ఇలాగే మాట్లాడుకుంటాం, నేనే కాదు, నేను జనరల్గా మాట్లాడుకోవడంలోనే కొంత హ్యూమర్ ఉంటుంది. అదేంటో మరి గోదావరి వాటర్ ఎఫెక్ట్ అంటే తెలియదు, కానీ మామూలుగా పలకరించుకోవడం కానీ ఇంకోటి కానీ కొంత హ్యూమర్ ఉంటుంది. అది మీరు వెటకారంగా మాట్లాడారని అన్నారు తప్ప ఏది వెటకారమో చెప్పలేకపోయారు. 10.36 ఇవ్వటం, దాని మీద ఆయన అంటాడు 3% ట్యాక్స్ పోయి ఆఖరికి మిగిలేదు 8. ఎవరికి మిగిలేదు? 10.36కి ఎవడైతే వచ్చి ఈ బాండ్లు కొన్నాడో వాడికి ఆఖరికి 3% ట్యాక్స్ పోయి మిగిలేదు 8 అని చెప్పి చెప్తున్నాడు ఈయన. మనకెందుకు కావాలండి, ఆడికి ఎంత మిగులుతుందో, మనం ఎంత కడుతున్నాం చెప్పండి. నేను చెప్పాను, రాజశేఖర్ రెడ్డి ఎప్పుడైనా మనీ టేకింగ్ చేశాడు తప్ప మనీ మేకింగ్ చేయలే, కలెక్షన్ చేశాడు తప్ప కరప్షన్ చేయలే. ఇదే మాట నేను చెప్పాను.